గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో కోడెం శివరామచంద్రన్న ఆశీసాదన యాత్రకు పోలీసులు అనుమతి నిరాకరణ శివరామ్ని హౌసరెస్ట్ చేశారు పోలీసులు ఏకపక్ష వైఖరికి నిరసనగా ఎండలో నిరాహార దీక్షలో కూర్చున్నారు కోడెల శివరామ్ తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం వాళ్ళ బాధ్యతను గుర్తు చేయడం రాజ్యాంగంలో ప్రతి పౌరుడికి ప్రతిపక్షాలకు ఇచ్చిన హక్కు అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ప్రశ్నించే అధికారం ప్రతి పౌరుడికి ఉంటుంది మనం నమ్మి అధికారంలో నిలబెట్టిన వాళ్ళు వాళ్ళ బాధ్యతను మర్చిపోయినప్పుడు వాళ్ళని గుర్తు చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉండదన్న భాగంలో భాగంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో ఎన్నో ప్రమాదాలకు గురవుతా ఎంతో మంది జీవితాల్లో ఇబ్బందులకు గురి చేస్తా అనాథలు అవుతున్న క్రమంలో కొండమూడు పేరేచల రహదారి విస్తరణ చేయాలి అంచేపి కొడల శివప్రసాదరావు గారు గత 4 సంవత్సర కాలంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి 350 కోట్ల రూపాయలతో కొండమూడు తేరేచల దారికి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన శంకుస్థాపన చేయడం జరిగింది కానీ ప్రభుత్వం మారిన తర్వాత ఆ ప్రాజెక్టుని పక్కన పెట్టేసి మాయ మాటలు చెప్తా మేము దాన్ని నేషనల్ హైవేస్లోకి చేర్చడం జరిగింది కొండమూడు పేరేచల రహదారి విస్తరణ చేస్తామని చెప్పి ఇప్పటికీ 30 నెలలు అవుతా ఉంది కనీసం తట్ట మట్టి కూడా వేయలేదు ఎంతోమంది జీవితాలు ఎంతోమంది పిల్లలు అనాథలు గురవుతూ ఉన్నారు వాళ్ళకు గుర్తు చేసి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఒక మంచి ఉద్దేశంతో మేము ఈరోజు పాదయాత్ర తీసుకుంటే దానికి మా మీద అక్రమ కేసులు బనాయించి కార్యకర్తల్ని నాయకుల్ని ప్రజలందరికీ ఇబ్బందులు గురి చేయడం ఎంతవరకు కరెక్టో మీరందరూ ఒకసారి ఆలోచించాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు అంతేకాకుండా కోటప్పకొండ పుణ్యక్షేత్రాన్ని పర్యాటక పుణ్యక్షేత్రంగా ఒక మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు తెలుగు వారందరూ గర్వపడే విధంగా భక్తులందరికీ ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దిన నాయకుడు డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు ఏ విధంగా అయితే కోటప్ప కొండని అందరికీ భక్తులందరికీ అనువుగా మార్చారు అదేవిధంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో కూడా దేవరంపాడు అంతేకాకుండా చేజర్ల కపోతేశ్వర స్వామి చాగంటివారి పాలెంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో కళ్యాణ మండపాలు నిర్మించి భక్తులు సంతోషంగా ఉండాలని చెప్పి ప్రయత్నం చేసే నాయకుడు డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు 30 నెలలైంది 2.5 సంవత్సరాల కాలం మీరు అధికారంలో ఉన్నారు కనీసం భక్తుల గురించి కానీ దర్శనం చేసుకుంటున్న భగవంతుడు కోరిక